మనం ఎక్కడికి వచ్చామో చూడండి స్కీయింగ్ ఓ భయ భయ భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉంసి రెడీ వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుల్మార్క్ నైట్ ఎడిట్ చేసి కొంచెం పడుకునేసరికి 3 అయ్యింది ఇప్పుడు లేచిన 8:30 ఇదండి నేను తీసుకున్న రూమ్ ఇది యాక్చువల్ గా చిన్న రూమే బట్ కానీ బాగుంది నైట్ ఇది కాపాడింది నన్ను లేకపోతేనా నా వల్ల ఏదే గాడు -4 ఉన్నింది టెంపరేచర్ వచ్చేసి -4 ఉన్నింది ఈ రూమ్ కాస్ట్ 2500 యాక్చువల్ 4000 చెప్పారు ఇంకా నేను రిక్వెస్ట్ చేసి 2500 కి అయితే మనకు వచ్చింది ఫైనల్ గా इकडे पक्का कमर्शियल बार्गेन अंत बार्गेन असल की गाइड अवसर ले गाइड ना दिल्ली आ प्लेस चूपा नी चूपा इंटराक्टी का 1500 2000 1000 मन असल अवसरमे लेकिन इधम 100 किलोमीटर 20 किलोमीटर 30 किलोमीटर का तिपी इच्छी को मोतम 3 किलोमीटर ऐक्टिविटीस मोतम उठाई मन एवरना दार अड़कत सरपोदी अच्छे फैमिली वस्ते అంటే మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఒక ఫ్రెండ్స్ గా గాని గ్రూప్ గా ఉన్నస్తే అసలు అవసరమే లే గైడ్ అదే ఫ్యామిలీతో వస్తే మీకు అంత అందరిని అడిగి పోవాలంటే కష్టం కాబట్టి ఫ్యామిలీ వస్తే కొంచెం ఆలోచించండి మీకు ప్రాబ్లం లేదంటే మీరే వెళ్ళిపోండి మీరే మీకు మీరే గైడ్ ఇక్కడ ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రెడ్ ఆమ్లెట్ చాయ్ తో అయితే మనం ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపిచ్చేసాం ఇక్కడ మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి టాన్ టాన్ गाइस चूडंडी लोकेशन अयिते मात्रं सूपर उंदी इक्कडि नुंचि मोत्तं मंचु 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 मोत्तं ऐस गड्डलैपोयिनट्टु अयिपोयिंदि मंचंता याक्चुअल गा समर लो इक्कड मोत्तं ग्रीनरी मोत्तं मोत्तं ग्रास उंटदि समर लो కూడా ఒకసారి కన్ఫర్మ్ గా గుల్మర్గ్ అయితే రావాలి ఇప్పుడు మీకు ఒక క్యావిటీ సీన్ అయితే చూపిస్తాను ఒకసారి ఒక లుక్ అయితే ఇయండి మీకు కనిపిస్తుందా ఆ క్యావిటీ సీన్ ఏందో వీళ్ళంతా మీకు కనిపించే వాళ్ళంతా టూరిస్టులు అయితే కాదు వీళ్ళంతా గైడ్స్ టూరిస్టుల కంటే గైడ్లే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే కింద నుంచి ఇంకా మనం తన్మార్గ్ నుంచి ఇంకా టూరిస్ట్ వాళ్ళు అయితే ఇంకా ఎవరు రాలేదు మన టూరిస్టుల కోసం అయితే మన గైడ్లు అయితే ఎడ తెగ వెయిట్ చేస్తున్నారు ఎందుకు తెలుసా టూరిస్టుల దగ్గర బాగా అమౌంట్ గుంజేదానికి నాకు దీన్ని చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది వేట కోసం వేటగాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు అయితే ఉందబ్బా ఇక్కడ సీనరీ చూస్తుంటే మాత్రం రూమ్ చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాం రూమ్ ఒకసారి చూడండి లోపల టీషర్టు పైన మళ్ళీ ఇంకో జాకెట్ స్వెటర్ టైప్ ఇది పూమా మళ్ళీ ఇంకో జాకెట్ వేయాలి ఇంకో వింటర్ జాకెట్ మళ్ళీ వేయాలి దాని తర్వాత కుదిరితే ఇంకో జాకెట్ కావాలి ఎందుకంటే బయట అయితే మాత్రం చలి దోలు తీరిపోతుంది లేకపోతే మనం ఈ చలికైతే తట్టుకోలేం మన కాడ ఇంకా ఈ 2 జాకెట్స్ కూడా అయితే ఉన్నాయి ఇది వేయలేను ఇది కానీ వేసుకోకపోతే మళ్ళీ టైట్గా ఉంటుంది మనకి సో ఇది క్యారీ చేసుకోబోతాను ఇది తీసుకోబోతాను ఇదైతే మాత్రం మనం బ్యాగ్ ఉంది కదా బ్యాగ్ క్యారీ చేస్తాం బ్యాగ్లో అయితే వేసుకోబోదాం మనకి ఓవర్గా చలి పుట్టినప్పుడు ఇది కూడా వేసుకుందాం చూడండి మన బ్యాక్ సైడ్ చూడండి మొత్తం మన గైడ్స్ వేటగాళ్ళు మన అచ్చ తెలుగులో చెప్పాలంటే వేటగాళ్ళు వేట కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ ఎవరు పిలిచినా పట్టించుకోకుండా మన పాటికి మనం సైలెంట్గా వెళ్ళిపోవాలి వన్స్ మనం కానీ రియాక్ట్ అయ్యామనుకో మన కాడ అమౌంట్ అంతా దోలా తీర్చేస్తారు దూరంగా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఆ మౌంటైన్స్లోకే ఇప్పుడు రోపే ద్వారా వెళ్ళేది హిల్ టాప్ వ్యూ ఉంది కదా హిల్ది మనం అక్కడికి వెళ్ళాలి అక్కడే మొత్తం స్నో అయితే ఉంది నక్కోవయా బై వాక్ జాయేగా మై టూరిస్ట్ వాళ్ళ నాయ్ భయ్యా మై ట్రావెల్ వాళ్ళ హై మరి మై టూరిస్ట్ వాళ్ళ నాయ్ ట్రావెల్ వాళ్ళ ఓకే ఒక్క మార్తో మనోడైతే వెళ్ళిపోయాడు వెనక్కి నేను నడిచేస్తానరా అంటే ఇది మేమైతే ఏం చేయాలని అడుగుతుండు ఇప్పుడే మీరు ఒక గైడ్ని అయితే చూశారు కదా నేనైతే నడిచి వెళ్తానంటే నువ్వు నడిచి వెళ్తే మేమేం చేయాలా అన్నాడు నేను ఇంకా మేమేం టూరిస్ట్ వాళ్ళని కాదు నేను టూరిస్ట్ని అయితే కాదు ట్రావెలింగ్ని అని చెప్పేసరికి ఓహో ఓకే వచ్చా 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 అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకమైతే మనం వెళ్ళిపోదాం ఒక్కసారి పట్టుకుందామా ఉన్నాడే ఇంత గట్టిగా ఉంది అసలు ఎంత గట్టిగా అయితే ఇంత వచ్చింది యా చేయదు ఫ్రిడ్జ్ అయిపోయింది ఓ మొత్తం నేను రెడ్గా అయిపోయింది చెయ్యి ఓ గాడ్
ఇప్పుడు క్లారిటీగా వస్తుంది. చెయ్యి అయితే మాత్రం గట్ట కట్టుకోబోద్ది, ఇట్లా కానీ చేయగాని పెడితే. ఇక్కడ కొంచెం పైకి వెళ్దాం చూడండి, ఇరుక్కోపోయినా కొంచెం కానీ పైకి ఎక్కితే. ఇట్లా పైకి ఉందని చెప్పి ఎవరన్నా ఎక్కారు బూడు, మనుషులు ఎట్ట అయితే బూడుకొనిపోతారట్టే. చూడండి అసలుకి కింద ఎంత లోతుకి వెళ్ళిపోయిందో. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చూపిస్తున్నాను, మీరు ఎట్ట అయితే ఎవరు పైకి అయితే వెళ్ళొద్దు. అమౌంట్ జాదా హైనా అమౌంట్ మేరకు కమ్ చాయి. మై టూరిస్ట్ వాళ్ళనైనా ట్రావెలింగ్ వాళ్ళ నొక్కలే భయ్యా. ఓ కేబుల్ కార్ హైనా ఓ హోనే కా బాద్ అవుగా అబ్ బాత్ కరేంగా అమౌంట్ కేతనా ఓ పోరా ఓ రైట్ హోనే కా బాద్ అవుగా అబ్ నకీ కర్ కే రఖో ఫిర్ ఆ జావ్ కహాన్ సే ఘూమ్నే కే ఆ జా బోలో కితనా దేగా 200 చలో వాప్స్ మే ఆనా ఠీక్ హై ఓకే ఇదర్ రైతా క్యా ఇదర్ హి ఓకే ఇదర్ రఖనా యాద్ మనకి ఇక్కడ అయితే బెస్ట్ డీల్ అయితే వచ్చింది. ఐ మీన్ దాని స్కేటింగ్ ఉంది కదా, బెస్ట్ డీల్ అయితే వచ్చింది మనకి. యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు 1000-1200 కూడా అడుగుతారు మన. ఈయన ఫైనల్గా ఏంటంటే 500 అయితే అడిగాడు మనని. మనం 500 కూడా కాదు 200 అని చెప్పాం. 200తో మనం గంటసేపు అయితే చూద్దాం టైం కానీ ఉంటే. లొకేషన్ ఏమైనా ఉందా అసలుకి? సూపర్ ఉంది. మన భాషలో చెప్పాలంటే మతి పోగొట్టిందంటే. పడ్డాడు దోల తీరిపోయింది, పడ్డాడు కదా ఇట్లా ఉంటుంది కానీ విన్యాసాలు కానీ చేస్తే. గాయ్స్ మీకు ఇక్కడ ఒక సింబల్ చూపిస్తాను చూడండి, లవ్ సింబల్, లవ్ బర్డ్స్. ఇక్కడ మన పేరు రాద్దాం, మన సైన్ పెట్టాం. షస్ లవ్ సింబల్ని అయితే బ్రేక్ చేసేసాము. సారీ గాయ్స్, ఇది ఎవరో చేసిన వాళ్ళకి మనం అయితే బ్రేక్ చేసాము, సారీ. ఎవరో కష్టపడేసారు కాబట్టి మనం దాన్ని ఎలా ఉన్నదో అలా కొంచెం సెట్ చేసేద్దాం. మన పేరు కూడా ఏంటంటే తుడిపేద్దాం. ఈ కేబుల్ కార్కి అయితే అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఫేజ్ 1కి వచ్చేసి మీకు 740 or 750 రూపీస్ తీసుకుంటారు, ఫేజ్ 2కి వచ్చేసి 950 అంత అంట. మనం ఫేజ్ 2కి వెళ్దాము, అంతకుమించి కూడా ఉంటే దానికి కూడా వెళ్దాము. బట్ కానీ మనకు తెలిసినంతవరకు ఫేజ్ 2 అయితే ఉంది. ఫేజ్ 2 ప్రజెంట్ ఓపెన్లో ఉందో లేదో తెలీదు, ఫేజ్ 1 అయితే మాత్రం పక్కా ఓపెన్లో ఉంది. సరౌండింగ్స్ ఉంది కదా, ఈ సరౌండింగ్స్ మొత్తం తిరిగేదానికి 3000 అయితే అడుగుతారు. సో మనం బార్గెన్ చేసి ఏమైనా తగ్గద్దేమో కానీ, బట్ కానీ మనం 1000 కంటే ఎక్స్ట్రా కూడా పెట్టలేము, మనకు అవసరం లే. ఏదైనా కుదిరితే 500లో వస్తే ట్రై చేస్తాం పక్కాగా. ఎవరైనా మీకు అమౌంట్ ఉండి ట్రై చేయాలనుకుంటే పక్కా అయితే ట్రై చేయండి. ఇలా ఉండింది కొంచెం దూరం కింద నుంచి తన్మార్క్ నుంచి గుల్మార్క్ వచ్చేదానికి. నా బండి ఎలా వస్తుంది చెప్పండి, మన గాను ఇక్కడ పడింది అనుకో ఏ మూలు ఉంటే ఆ మూలకి వెళ్ళొద్దు గాను, అప్పుడు నన్ను వెనక నుంచి ఎవరో ఒకరు కొట్టి పారేస్తుంది అట్టే. సో మోస్ట్లీ ఏంటంటే బైక్స్ అయితే అలా బైక్లో రాకుండా ఉండేదానికి అయితే చూడండి, ఎందుకంటే స్కిడ్ అయితే మళ్ళీ అనవసరంగా ఎందుకు. సమ్మర్ అయితే మాత్రం కన్ఫామ్గా బైక్లో రండి, ఎందుకంటే ఇక్కడ స్నో ఉండదు, లొకేషన్ మొత్తం గ్రీన్గా సూపర్ ఉంటుంది. ఇక్కడ మనం ఫేజ్ 1 టికెట్ అయితే తీసుకోవాలి వెళ్ళేదానికి వచ్చేదానికి అయితే. ఫేజ్ 1 అందరు పాకెట్ మై వెయిట్ కరణ భయ్. ఫేజ్ 2 వచ్చేసి మనం ఫేజ్ 1కి వెళ్తాం కదా, ఫేజ్ 1కి వెళ్ళిన తర్వాత తీసుకోవాలి, అది మళ్ళీ 950 వెళ్ళేదానికి వచ్చేదానికి. మొత్తం 1690 అయితే అవుతుంది మొత్తం. ఇప్పుడైతే కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మననైతే అతను 950 టికెట్ కేయకుండా మళ్ళీ అతను 600 ఇవ్వాలంట, మనకి ఎందుకు అంత అవసరం బొక్క టికెట్. భయ్యా ఫేజ్ 2కి ఉపర్ మిల్లేక థ్యాంక్ యూ భయ్ సార్. మా చెల్లెలు ఇచ్చింది ఆలగడ్డ ఇచ్చారు. ఫైనల్గా కాశ్మీర్ గుల్మర్గ్లో మన తెలుగు వాళ్ళు అయితే కలిసాము. కడప అంతా కడప వాళ్ళు
मनोज हाय भैया मैं आंध्र प्रदेश से ఫైనల్ అయితే కేబుల్ కార్లు అయితే ఉన్నాము మన తరపాలు ఉన్నారు కదా వాళ్ళైతే ఇంకో కేబుల్ కార్లు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గైడ్ అయితే ఉన్నారు వాళ్ళతో సో వావ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ యార్ చూడండి ఫేస్ వన్ దాకా అయితే మనం టికెట్ తీసుకున్నాము ఫేస్ వన్ దాకా మనం అయితే టికెట్ తీసుకున్నాం మళ్ళీ ఫేస్ టూ అయితే టికెట్ తీసుకోవాలి లొకేషన్ అయితే చూడండి గాయస్ వస్తాం అసలుకి వావ్ ఫస్ట్ టైం రోపే అండ్ కేబుల్ కార్లో ఇది స్లో అయిపోయింది ఇక్కడ అసలుకి థ్రిల్లింగ్ గా ఉంది ఫేస్ వన్ కంప్లీట్ అవ్వగానే ఫేస్ టూ కూడా టికెట్ తీసుకోవాలి మనం అది ఫేస్ టూ అయితే ఇంకా మనం టాప్ వ్యూకి అయితే వెళ్తాం హిల్ టాప్ వ్యూకి అయితే వెళ్తాము ఇక్కడ నుంచి అయితే మాత్రం రాకింగ్ యార్ అట్లా ఉంది లొకేషన్ అయితే మాత్రం గుల్మర్గ్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా కేబుల్ కార్ అయితే మాత్రం పక్కాగా ట్రై చేయండి నీచే హౌసెస్ బి హై కేదర్ హౌస్ ఇక్కడ చాలా మంది ఏంటంటే టికెట్ తీసుకుని పైకి వచ్చి వీళ్ళు మళ్ళీ ఏంటంటే కొంతసేపు ఇక్కడ స్కీయింగ్ అయితే చేస్తున్నారు అంటే మనం స్కేటింగ్ అనుకోండి స్కీయింగ్ చూడండి మీకు కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కనిపిస్తుంది ఇదండి ఇక్కడ ఉన్నారు చూడండి వీళ్ళు స్కీయింగ్ అయితే చేస్తున్నారు సూపర్ అబ్బా మనకు రాదే మనకు వచ్చింటే మనం కూడా కన్ఫామ్ గా చేస్తుండే వాళ్ళం బట్ కానీ రాదు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఇప్పుడు మొత్తం టాప్ వ్యూ లో అయితే ఉన్నాము ఫేస్ వన్ టాప్ వ్యూ లో ఉన్నాము ఎక్సలెంట్ గా ఉంది అసలు కన్ఫర్మ్ మనం కూడా స్కేటింగ్ స్కీయింగ్ ఉంది కదా ఇదైతే నేర్చుకుని ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎక్కడ కానీ జాగ్రత్తగా కానీ చేయకపోతే కొట్టుకొని పోతాం అంటే కిందకి వచ్చేసాం వచ్చేసాం ఇచ్చేసాం ఎత్తుకోండి ఇక్కడ చూడండి అంతా మనకి రాదు ఏం చెయ్యాలి ఫేస్ వన్ వచ్చేసింది ఫేస్ వన్ వచ్చేసింది సేఫ్ గా ఫేస్ వన్ కి అయితే వచ్చేసాం మళ్ళీ ఫేస్ టూ టికెట్ తీసుకొని సేఫ్ గా అయితే పైకి వెళ్దాం ఎలా ఉండింది బాగుందా ఇప్పుడు వచ్చేస్తారు మీరు ఇందాక తప్పించుకున్నారు కదా మీ కన్ఫామ్గా పెడతాను చాలా బాగుంది నా ఓకే రైడింగ్ కూడా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఫేస్ టు ఇంకా హైట్ కి వెళ్తాం కదా ఫేస్ టు వెళ్ళట్లేదు వెళ్తాను వెళ్తాను అక్కడికి వెళ్ళేసి అక్కడ కొంతమంది స్కీయింగ్ చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళేసి వస్తా మనం ఎక్కడికి వచ్చామో చూడండి స్కీయింగ్ ఓ భయ 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 క్యా హోతా నీలే మనం ఒకసారి పైకి వెళ్దాం చూడండి పైన నుంచి చేస్తున్నారు ఫేస్ టూ పైన ఉంది కదా పైన నుంచి కూడా చేస్తున్నారు సూపర్గా ఉంది అసలుకి ఇక్కడ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి కన్ఫామ్గా నేర్చుకోవాలబ్బా నేర్చుకోకపోతే కష్టం ఇక్కడ మనం బట్ కానీ మనం ఎక్కడ మనకి ఇవన్నీ సెట్ కావనుకోండి మనం ఉండేది ఎక్కడో సౌత్లో ఇదేమో నార్త్ నార్త్కే నార్త్ ఇది మనమంతా ఉండేది డౌన్ సౌత్ వావ్ సూపర్ ఇక్కడ ఈ ఇక్కడ మన దగ్గరలో ఇక్కడ అయితే మనం కన్ఫామ్గా వచ్చి ఇక్కడ చూడండి వావ్ ఏం వచ్చాడు బ్రో వావ్ ఏ టికెట్ ఓకే ఓకే నైస్ టు మీట్ యు బ్రో నైస్ టు మీట్ యు టు ఫేస్ టూలో అయితే ఉన్నాము ఫేస్ టూ మనది కొంచెం బండి అయితే నిదానంగా స్టార్ట్ అవుద్ది కేబుల్ కార్ మరి తెలుగు వాళ్ళైనా తెలుగు మే బాత్ అయితే ఓకే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మేరకు వంశీ రెడ్డి బ్లాగ్స్ ఒప్పోరా తెలుగు మే అత ఓకే థ్యాంక్ యూ ఫేస్ టూ ప్రయాణం అయితే మనది స్టార్ట్ అయింది ఫేస్ టూ ఓ అమ్మ ఏంది ఇంకా చాలా హైట్కి వెళ్తున్నాము ఇప్పుడే కొంచెం హైట్కి వచ్చున్నామంటే ఇంకా పైకి వెళ్తాం మీకు కనిపిస్తుంది కదా ఆ కొండలు నీకు యాడ కనిపిస్తుంది మీకు పైన కనిపిస్తుంది కదా మోస్ట్లీ అంత పైకి అయితే వెళ్ళాలి ఓకే జ్యాదా అచ్చి ఫుట్ జాయి ఆప్ దేఖో ఓకే బాద్ మే ఆప్ దేఖ్ ఏ ఉప్పర్ సే స్లెడ్జ్ హోతా క్యా నీ నీ ఉప్పర్ కహాన్ హోనా హై ఓకే ఉప్పర్ వర్ అవలాంచ్ కా రిస్క్ భీ హోతా హై ఓకే ఓకే అసలు ఎంత హైట్ వెళ్తున్నామో చూడండి ఓరే దేవుడా ఇదేం లేదంట ముందుందంట ముసల పండగ దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాం ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుద్ది మనం ఎంత పైకి వచ్చామనేది ఇంకా పైకి వెళ్తుంది ఇప్పుడు వచ్చింది మీకు కనిపిస్తుంది కదా కిందకి దీనికంటే
ఇంకా డబుల్ ఉంది పైకి. దేవుడా ఇక్కడి నుంచి స్కీయింగ్ చేస్తున్నారంటే గ్రేట్ అప్ వీళ్ళు. ఎంత ట్రైన్డ్ అయితే వీళ్ళు ఇటు చేస్తారు, లేకపోతే అసలుకి చేయడం కష్టం. వ్యూ అసలుకి సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి. అక్కడ స్కీయింగ్ ఏం చేస్తున్నారు దేవుడా, ఎంత ట్రైన్ అయ్యంటే ఈ విధంగా చేస్తారు స్కీయింగ్. అసలు చాలా కంట్రోల్ ఉండాలి. అన్న కూడా స్కీయింగ్ అయితే చేస్తాడు, బట్ కానీ స్టార్టింగ్ లో ఆ బ్రో కూడా ఏంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ అయితే కింద పడ్డారంట. కింద పడ్డారు మతలబ్ గిరిగియా కొంచెం మనకి విండో లైట్ గా ఓపెన్ అయితే మీకు ఇక్కడ అయితే షూట్ చేస్తున్నాడు. అసలుకి దేవుడ ఏంది ఇలా ఉంది అసలుకి ఇక్కడ, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ యార్. బహుత్ సుందర్ ఇదర్ చూడండి. ఇంకా మనం పైకి వెళ్ళాలి. గోపురం ఎక్కడ కింద పడతా నాకైతే భయం వేస్తుంది. భయా గోపురం గిరిగేతో కేకర్రా. ఓకే హెల్ప్ అన్నా మీరు. ఇక్కడైతే ఫాగ్ అయితే ఇక్కడైతే లేదు. ఇక్కడ నుంచి వ్యూ ఉందబ్బా నాయనా. అసలుకి ఈ వ్యూ కోసం ఒక 1,000 రూపాయలు ఇచ్చినా ప్రాబ్లం లే. పైసే వసూల్కా పర్ఫార్మెన్స్. నా హ్యాండ్ అయితే మాత్రం ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది, బయట పెట్టాను కదా, నా హ్యాండ్ అయితే మాత్రం ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ దూరంగా చూడండి మీకు మంచు కొండలు పై నుంచి కనిపిస్తున్నాయి దూరంగా. బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి గాయ్స్, సూపర్ ఉంది. అసలు నాకైతే నో వర్డ్స్ అంతే అసలుకి. అసలు మొత్తం చూడండి మీకు దూరంగా కూడా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. మౌంటైన్స్ పైన మొత్తం ఏంటంటే మీకు మంచు అయితే ఉంది. గంగా పర్వత్ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఓ నంగా పర్వత్. ఓ ఉత్తర జాసక్తే బాయ్ కోయినాయి. ఓకే ఓకే ఇంకొచ్చేస్తుంది ఫేస్ టూ కూడా వచ్చేస్తుంది. మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫేస్ టూ కూడా వచ్చేసింది. మనం ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయితే అవుదాము. పర్వతం వచ్చేసి మౌంట్ అఫర్వత్ అంట. మనం ఈ పర్వతం గురించి అయితే గూగుల్లో సెర్చ్ చేసామనుకో ఎంత హైటో తెలుస్తుంది. ఇక్కడైతే ఫోటో షూట్ అయితే చేస్తున్నారు. హో ఏ భయ్యా క్యా హువా భయ్ అచ్చా ఓకే ఓకే షూస్ హ్యాండ్ గ్లౌస్ కానీ లేకపోతే పని అయిపోద్ది. నాకు తెలిసి ఏ మైనస్లో ఉంటుంది, -10 మైనస్ ఎంతో ఉంటుంది. అవి వెయిట్ కింద గూగుల్ కర్నా ఏకే ఓకే 4K మ్యాగా థ్యాంక్ యూ. ఓకే డ్రైవ్ సేఫ్ భయ్యా. ఓకే భయ్య అయితే వెళ్ళిపోతున్నాడు. విన్యాసాలు అయితే చేస్తుండొచ్చు. స్కీయింగ్ వస్తే ఇదేరబ్బా, ఇది కోర్స్ ఏదో చూసుకుంటారు. భయ్య వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి చూడండి మొత్తం పర్వతాలే. ఓయమ్మా మరి ఎంత హైట్లో ఉన్నావో. ఫైనల్గా అయితే మనం ఫేజ్ 2 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనం ఎంత హైట్లో ఉన్నామో తెలుసా, 14,500 ఫీట్ హైట్లో అయితే ఉన్నాము. ఇది అఫర్వట్ అంతా దీన్ని మౌంటైన్ పేరు. మనకి అక్కడ సన్షైన్ పాయింట్ ఏదో అంట, అది అక్కడ వ్యూ అక్కడ కూడా ఉంది. యాక్చువల్గా సమ్మర్లా కనిస్తే ఇక్కడ అంతా మొత్తం గ్రీనరీ, ఈ మంచు గించి ఏమి ఉండదు. గుల్మర్గ్ వచ్చి ఇది కానీ మీరు కేబుల్ కార్లు ఇంత దూరం ఫేజ్ 2కి రాకపోతే మాత్రం మీరు గుల్మర్గ్ వచ్చి వేస్ట్ అసలుకి. లిటరల్లీ ఊపిరి అయితే ఆడట్లేదు నాకు. చూడండి అసలుకి గాలి తగులుతుంది కానీ ఊపిరి ఆడట్లే. మీరు ఎవరన్నా ఇక్కడ నడవద్దు, మీకు ఇలా ఉండదు కదా, దీని మీద నడవండి. ఎందుకంటే మీకు స్కిడ్ అవ్వదు. ఇప్పుడైతే పట్టాను మొత్తం కింద నుంచి గుల్మర్గ్కి ఇక్కడికి వచ్చేయడానికి నేనైతే ఒక 3-4 టైమ్స్ మీద పడ్డా. యా షూర్ డెఫినెట్లీ వై నాట్. ఓకే అక్కడ
वाह सुपर। ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ తీసుకురావడం వల్ల ఇక్కడ అందరికీ టూరిస్టులకి హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతున్నారు. వెనకాల చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ సూపర్ గా ఉంది. నాకు ఇక్కడ చాలా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నాకు తెలిసి ఈ విధంగా ఎవరు చేసి ఉండరు, మేబీ ఐ మీన్ ఏమన్నా చేసి ఉంటారు మోటో బ్లాగింగ్ అయితే ఇట్లా ఎవరు చేసి ఉండరు. మీకోసం గాయస్ మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇట్లానే ఎన్నో ఇస్తుంటాను. ఒక హ్యాండ్కి ఏమో గ్లౌజ్ వేసుకున్నా, ఇంకో హ్యాండ్కి అయితే మాత్రం గ్లౌజ్ అయితే లేదు. హ్యాండ్ అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది అసలుకి. నా వల్ల కావట్లే అయినా ఫోన్ పట్టుకొని షూట్ చేస్తానే ఉన్నాను. గాయస్ ఇదంతా మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. లవ్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఎప్పటికెళ్ళనే ఉండాలని కోరుకుంటాను. మనకి ఫైనల్గా ఇక్కడైతే హైదరాబాద్ బాసరా అన్నది నిఖిల్ అన్న, అన్న అయితే మనకి ఇక్కడ కలిశాడు. యో ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. అవును చాలా ఎంజాయ్ చేసాము. కోయిన్సిడెంట్లీ వంశీ గారు కలిశారు. సో ఆల్ ది బెస్ట్ వంశీ గారు ఫర్ హిస్ నిఖిల్ బాయ్ ఫిర్ మిలెంగే. ఎస్ పక్కా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫ్రంట్ కెమెరా సే బాత్ కర్తే బ్లాగ్ బి. హా బ్లాగ్ బి. హా యూట్యూబ్ మే దోస్తో 4K నే జాతా హోగా. ఏ యూట్యూబ్ మే 1080 బస్. తో 1080 జాతా హై. ఫైనల్లీ మనం అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే కలిసాము. నేమ్ వచ్చేసి ఆర్య వోరా. ఓకే తనకైతే ఆల్మోస్ట్ ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో 622K అయితే ఉన్నారు. తనను కూడా ఫాలో అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి, అంటే యాక్చువల్గా మనం ప్రమోట్ చేసే అంత సీన్ అయితే మనకు లేదు, తనకి యాక్చువల్గా 622K ఉన్నారు. మనకెంత గట్టికి కొడితే 4000 కూడా లేరు. తనకు కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో కన్ఫామ్గా మీకు కానీ తన కంటెంట్ నచ్చితే కన్ఫామ్గా మన వాళ్ళు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఆర్యా ఓరా ఇన్స్టామే, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆర్యా ఓరా మీరు టైప్ ఆర్యా ఓరా అని టైప్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తుంది. సో కన్ఫామ్ అయితే ఫాలో అవ్వండి. అప్ కుచ్ బోల్తే క్యా మ్యామ్. యా ఇట్ వాస్ వెరీ లవ్లీ మీటింగ్ యు. ఐ యామ్ సో సర్ప్రైజ్డ్ దట్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ స్మాల్ యు నో స్కూటర్ బైక్. ఇట్ ఇస్ యు ఆర్ రాకింగ్ సో గోనా రాక్ మోర్ అండ్ ఐ వుడ్ లవ్ టు ట్రావెల్ సమ్ టైమ్ విత్ యు. ఐ యా షూర్ షూర్ విత్ మై అవెంజర్ బైక్. అవెంజర్ ఓకే జరూర్ జరూర. మేరా ఫ్రెండ్ బి హై శ్రీకాంత్ హై ఉన్నా నామే. హా ఓ బి ఆయేగా. చలో హమ్ కర్తే ఏక్ రోడ్ ట్రిప్ పక్కా పక్కా పక్కా. ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి ఫేస్ 2 నుంచి ఫేస్ 1కి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నేనుంటే దాదాపు ఒక 30-40 మంది పాటికి మన ఫ్లాగ్స్ అయితే ఫోటోస్ దిగుతూ ఉన్నారు. ఇంక మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలా, లేకపోతేనా మనం వేడే ఉండాల్సి వస్తుంది సాయంత్రం దాకా. మళ్ళీ అందులో మనం ఇక్కడ నుంచి శ్రీనగర్కి అయితే వెళ్ళాలి. ఇంక త్వరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సడన్గా భయం వేసింది. దగ్గ దంబ 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 వచ్చేసరికి నాకైతే భయం వేసింది ఏమవుతుందని. ఏ నుంచి కానీ కింద పడితే ఇంకేమన్నా ఉందా? అయ్యో ఏలా కింద అంతా అదిరిపోద్ది. అయితే ఏం కాదు, ప్రాణాలకైతే ఏం కాదు, కానీ చూడండి కింద ఎలా ఉందో. మొత్తం మంచిగా కాబట్టి మనం అంతా స్లైడ్ అవుతాం, జుమ్మంటే జారుకుంటూ కిందకి వెళ్తాం. నాకు తెలిసి ఏమైతే కాదు మోస్ట్లీ. మనం పైన చూసుకుంటూ నడుచుకుంటా వచ్చాం అనుకో, ఇక్కడ చూడండి గుంత. ఈ గుంతలో పడిపోతారు. ఇక్కడైతే మాత్రం భయంకరంగా కొట్టుకుంటున్నారు. ఇలా స్నో తాయిస్తా మంచిదైతే మాత్రం వీళ్ళు భయంకరంగా కొట్టుకుంటున్నారు. ఓ ఏదన్నా ఫుడ్ కావాలన్నా మనకు దొరుకుతుంది. దాదాపు అక్కడికి వెళ్ళాలి ఫుడ్ కావాలంటే. మనం అంత దూరం వెళ్ళలేము. మీకు జస్ట్ ఏంటంటే మొత్తం చూపించేదానికే నా ప్రయత్నం అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ మీకు మొత్తం అయితే చూపించాను అని అనుకుంటున్నా. ఐ థింక్ మీకు ఇది కన్ఫామ్గా ఈ వీడియో అనేది హెల్ప్ అవుద్దని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఎట్లేదన్నా 5000 ఉంటుంది రైడ్, 3-5000 పక్కా ఉంటుంది రైడ్. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే,
గైడ్ అయితే అవసరం లేదు. మీరు గైడ్ని పెట్టుకుంటే వాళ్ళు 1000 రూపాయలు 1500 600 500 ఎంతకన్నా వస్తారు. బట్ కానీ గైడ్ అనేది అవసరం లేదు. నా వీడియో చూసి ఎవరన్నా వచ్చే పని అయితే మాత్రం పక్కాగా గైడ్ అవసరం లేదు ఇక్కడ. అంటే ఒక ఫ్యామిలీతో వస్తే మీకు అంత కన్వీనియంట్, లేకపోతే గైడ్ అయితే గైడ్ సలహా అయితే తీసుకొని కానీ గైడ్తో అయితే తీసుకొని కానీ మామూలుగా బ్యాచులర్స్గా వచ్చి మనం ఫ్రెండ్స్గా వచ్చినా లేదంటే సింగిల్గా వచ్చినా మాత్రం గైడ్ అయితే అవసరం లేదు. నేను కూడా యాక్చువల్గా ఏంటంటే గైడ్ తీసుకునేవాని. బట్ కానీ ఏంటంటే రాము అన్న ఆల్రెడీ వచ్చినాడు, తెలుగు ట్రావెల్ రాము అన్న ఆయన చెప్పినాడు అసలు వద్దు తమ్ముడు నువ్వు తీసుకోవాకు గైడే వద్దన్నాడు. అందుకని అసలు నేను గైడ్ అయితే తీసుకోలేదు. మొత్తం ఏముంది వన్స్ మనం ఇన్ అయ్యామనుకో మనకే తెలుసుది గైడ్. ఏ తెలుగు వస్తుంది, తెలుగు వస్తుంది, వచ్చింది వచ్చింది. ఎలా వచ్చింది మీకు, ఎలా వస్తుంది? అండర్స్టాండ్ అవుంది, ఓకే. మాట్లాడింది కొంచెం డిఫికల్ట్ అవుంది, ఓకే ఓకే. ఆప్కా నామ్ క్యా భయ్యా? తరుణ్. తరుణ్ శ్రీనగర్ వాళ్ళ క్యా? నహీ 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 హమ్ బెంగళూరు వాలే. బెంగళూరు వాలే, ఘుమ్నే కే లియే క్యా? బస్ ఘుమ్నే కే లియే. ఓకే ఓకే. ఏ సెల్యూట్ కర్ లే, సెల్యూట్ కరో. బ్యాక్ కో సెల్యూట్ కరో. क्या कुछ बोलो भाई, फ्लैग है ना आपका साथ, कुछ बोलो. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की. इधर इधर देख, किंतु इधर देख. आप कहाँ से भैया? पूरा छत्तीसगढ़ से. छत्तीसगढ़, ओके. मेरा व्लॉग में आएगा सब जने. अच्छा. भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय. చాలా ప్రౌడ్ గా అయితే ఉంది. సో మన ఇండియన్ ఫ్లాగ్ తీసుకురావడం వల్ల చాలా మంది కూడా మనతో ఫోటోస్ అయితే దిగుతున్నారు. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. చాలా అదే హ్యాపీ. నేను తీసుకురావడం వల్ల ఇక్కడ చాలా మంది ఫోటోస్ తీసుకున్నారు. నేను తీసుకొని వచ్చిన జెండా తప్పితే ఇంకెక్కడ ఏం లేదు. సో దీనివల్ల సో చాలా హెల్ప్ అయితే అయింది అందరికీ. కుచ్ బోలేగా భాయ్? భారత్ మాతా కీ జై. జమ్మూ అండ్ కాశ్మీర్ అప్నా హే, అప్నా థా, అప్నా హీ రహేగా. రహేగా. ఏటీవీ చేస్తున్నావు మొత్తానికి, ఏటీవీ రైడా? నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, ఎవరు ఉంటారు వాళ్ళు? వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. 9 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం మనం. చేస్తామా? మనం చేస్తే ఓకే, ఎందుకంటే 1500 ఇచ్చి మనం చేయకపోతే వాళ్ళు చేయించున్నాం అనుకో, వేస్ట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ హోటల్ వరకు బైక్ లోనే. ఓకే ఓకే. జాగ్రత్త చిన్న, జాగ్రత్త జాగ్రత్త. చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడు బాగుంది కదా? ఓకే. దాదాపు ఇంక మొత్తం వేయించుకొని మన హోటల్ దగ్గర ఇంకొక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్కి అయితే వచ్చినాం. ఎగ్ మ్యాగ్ అయితే చెప్పున్నా త్వర త్వరగా తినేయాలి. కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం అయితే ఉంది పైన ఫేస్ 2 లో. మనకైతే లేదు, బట్ కానీ ఎవరన్నా చిన్నపిల్లలు కానీ కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కన్ఫామ్గా ఆక్సిజన్ ప్రాబ్లం అయితే ఉంది. అదొకటి మీరు ఒకసారి గమనించాలి, మన వాళ్ళు ఎవరన్నా ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్ ఇండియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఓంశీరెడ్డి బ్లాగ్స్. మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ అన్ని నేను అంతే ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కన్ఫామ్గా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఓంశీరెడ్డి బ్లాగ్స్.